దసరాకు మంగళ్యలో 800 రూపాయలు షాపింగ్ చేయండి, 13 ఆల్టో కార్లు గెలుచుకోండి. కాపు నినాదంతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నాం కదా, ఆ ఒక్క నినాదం సరిపోదా 2024లో సీఎంగా చేయడానికి పవన్ కళ్యాణ్? ఒక్క విషయం అండి, నినాదం పక్కన పెట్టండి. ఏ వ్యక్తి అయినా సరే ఒక నినాదం కానీ మాట్లాడినప్పుడు ఆ నినాదం గురించి ఇంతకుముందు మాట్లాడే ఇంతకుముందు వచ్చి అడ్వర్టైజ్గా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు, ఇప్పుడు మీరు ఇద్దరు ఇస్తాను కానీ లేకపోతే ఈ దీంట్లో ఈ సబ్జెక్టు అప్రస్తం అనుకుంటున్నాను, ఏమన్నారు పార్టీ పెట్టినప్పుడు కానీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు కానీ, లేదు మా ప్రభుత్వాలు వచ్చిన అతను మాట్లాడినప్పుడు ముందు మాట్లాడినప్పుడు కానీ, నేను ఒక కులానికి సంబంధం లేనివాడిని, నాకు అసలు కాపు కులంతో సంబంధం లేదు, నేను అందరితో సంబంధించినవాడిని అని చెప్పి ఇవాళ నేను కాపు అని అంటే ఎలాగొద్ది? మరి నిన్న వచ్చి అక్కర్లేదు నేంటే నీకు నీకు సెంటి అవసరం వచ్చినప్పుడు, మీకు వచ్చి ఆ కార్యక్రమం కావాల్సి వచ్చినప్పుడు నీకు కాపులు కావాలా అని, అది ధర్మం కాదు కదా. ఇప్పుడు గత మొదట పద్మనాభ గారు చేశారు గ్యాస్ స్టేషను, ఎంత పెద్ద ఉద్యమం చేశారు. ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు చిరంజీవి గారు వచ్చి దాంట్లో పాల్గొన్నాము, ఆ రోజు నేను చిరంజీవి గారు కూడా పాల్గొన్నాము. ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని యాక్చువల్ రిటల్గా తెలుస్తామని చెప్పి తెలుస్తామని చెప్పాను. ఆ రోజు నిర్ణయం తీసుకుని అందరం కలిసి ఏడి ఆ ప్రభుత్వం మీద కట్ చేసి ఆయన్ని కాపాడుకున్నాం మేము. ఆ రోజు ఆయన కాపాడుకున్నాం, అప్పటికే ఆ ప్రభుత్వం ఎన్నో అవమానాలు చేసింది ఆయన్ని కాపాడు. ఆ రోజు ఎవరైనా మాట్లాడారా ఇప్పుడు ఈ సోకాల లీడర్లు ఎవరైనా పోతే తర్వాత సానుభూతి కానీ మాట్లాడారా? ఆలోచి ఇప్పుడు వచ్చి మేము వచ్చి దీనికి దత్తకడతామంటే ప్రజలు నమ్ముతారంటే ఆలోచిద్దాం. ఇప్పుడు కాపులు బొత్స సత్యనారాయణ వెంట ఉన్నారా, పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారా? నా వెంటలేరు, ఆయన వెంటలేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. అంటే రాజకీయంగా వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆలోచనలు ఆడుకున్నాయి, ఎవరికి ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు మనుగడ వాళ్ళకి కావాలి, ఎవరు ఎవరు అభివృద్ధి వాళ్ళకి కావాలి, కాబట్టి వాళ్ళు అది వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. ఎవరింటే ఎవరు వెనకాల లేరు, ఉన్నారు ఉన్నారని ఎవరు అనుకుంటే అది భ్రమ, అది పొరపాటు. అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి సీఎం క్యాండిడేట్గా కాపు నాయకుడిని ముందు తీసుకొని అనుకుంటున్నారు. చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ కూడా కాపుకు ఫేస్ ని ముందు అంటే ఓన్లీ కమ్మా రెడ్డి మాత్రమే సీఎం పదవికి అనుభవించారు. కాపుకు సంబంధించిన నాయకుడు సీఎం పదవికి అనర్హుడా? అర్హుడు అనర్హుడు కంటే ముందు ముఖ్యం ఏ వ్యక్తి నిలబడినా, అది కమ్మ వాళ్ళు నిలబడినా, కాపు వాళ్ళు నిలబడినా, అది ఎస్సీ నిలబడినా, ఎస్టీ నిలబడినా, లేదా కాపు నిలబడినా, బీసీ నిలబడినా, ఎవరు నిలబడినా, ఎవరు వ్యక్తి వచ్చినా సరే ఆ వ్యక్తిత్వాల వ్యక్తిత్వం, ఆ వ్యక్తికి ప్రజల మీద ఉన్న కమిట్మెంటు అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే వాళ్ళు వాళ్ళని ఆదరిస్తారు. అంతేగాని ఊరికి వచ్చి లేరు ఎవరున్నా నీకు వస్తే వస్తే ఆలోచిస్తారు ప్రజలు, అంతేగాని లేరు ఎవరున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేశారు, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేశారు, చంద్రబాబు నాయుడిని కమ్మ ఆ కులం కావలిస్తే అలా ఆదరిస్తుంది, మిగతా కులాలు అందరూ కమ్మడు కమ్మలు గయ్యాలని వేశారు కాదు. చంద్రబాబు నాయుడు ఆ రోజున పరిస్థితుల్లోనూ ఆల్టర్నేటివ్ ఎందుకంటే లేని కూడా అతను గుర్తించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రాజశేఖర కుమారుడిగా ఆయన స్ఫూర్తి వచ్చిన ఈయన సంక్షేమం అంటే మారు పేరు రాజశేఖర రెడ్డి గారు, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలో చూసుకున్నారు. మళ్ళీ ఆ కుమారుడు వస్తే తప్ప ఇంకా మరి ఆల్టర్నేటివ్ లేదు. చంద్రబాబు నాయుడు మాసం మా దగాతో వచ్చి ఇంక మనల్ని ముంచే మనల్ని నెట్టేట ముంచాడు అని ఈయన ఎందుకున్నారు? ఈయన ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నాయి కార్యక్రమాన్ని కూడా రాజశేఖరెడ్డి గారి ఉన్నప్పుడు క్యాబినెట్ ఉన్నారు, మీరు ఇప్పుడు కూడా ఉన్నారు క్యాబినెట్ ఉన్నారు, రాజశేఖర గారి పాలన బాగుందా, జగన్ రెడ్డి గారికి పాలన బాగుందా? రెండు ఆయన పరిపాలన మరిపించడానికి ఈ పరిపాలన చేస్తున్నారు. అంటే రాజశేఖర పాలన ఆ సంక్షేమాన్ని ఏదైతే ఆయన అంకురార్పణ చేశాడో, ఏదైతే ఆయన వచ్చి పేటెంట్ గా ఉన్నాడో దేశ భారతదేశం, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ భారతదేశం, ఫ్రీ పవర్ స్కీమ్ని తీసుకొచ్చింది ఎవరు, ఆ స్ఫూర్తిని తీసుకొచ్చింది ఎవరు? ఆ రోజు కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఆ స్ఫూర్తిని తీసుకొచ్చారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. సార్ మీరు నేను ముందుకు చెప్పాను, మీరు అబద్ధాలు మాట్లాడలేరు. ఏది మెరుగ్గా ఉంది? రాజశేఖర పాలన మెరుగ్గా ఉంది, జగన్ రెడ్డి గారి పాలన చెప్తాను కదా, ఆయన పరిపాలన మరిపించి ఇంకా మెరుగ్గా పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్తున్నాను కదా, ఆ ప్రయత్నం ఉన్నారని చెప్తున్నాను కదా. ప్రయత్నమా సఫలీకృతం అయ్యారు? అవుతారు, ఇంకప్పుడే 2 సంవత్సరాలు సఫలీకృతం ఎలాగొద్ది? ఆ ప్రయత్నం మరిపిస్తున్న సందర్భం ఇది, ఇంకా మెరుగైన పరిపాలన రాబోతుంది, ఇంకా మెరుగైన పరిపాలన. ఇవాళకే రాజశేఖర గారు మరిపిస్తున్నారు, ఇంకా పూర్తిగా అమ్మ ఆయన కంటే ఈయనేమి ఉండాలి 10 కాలాల పాటు అనుకునే పరిస్థితిని తీసుకొస్తున్నారు. సరే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిస్తే వాళ్ళు ఎలా మోసుకుంటారు సార్?
ఇద్దరు కలిస్తే అది బలమైన శక్తిగా మారారా సార్? మన మాట్లాడడానికి మొన్న ఏం చేశారు, మనం మనం జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేసి బయటకు వెళ్ళేది, కానీ వాళ్ళు పోటీస్తున్నది వీళ్ళు చేయలేదు, వీళ్ళు పోటీస్తున్నది వాళ్ళు చేయలేదు, అవునా కదా? చెప్పండి సార్. 40% 50% తేడా 10% సార్. లేదండి, లాస్ట్ టైం మీకు 50 వచ్చింది, వాళ్ళకి 40 వచ్చింది, మధ్య 10% 6.5% పవన్ కళ్యాణ్ డిపాజిట్ సత్యమైన ఓట్లు ఉన్నాయి కదా. ఈసారి కాపులకు తమ వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని చెప్పి తపన ఉంది కదా, వీళ్ళందరూ కలిస్తే కాపులకి ఒక తపన ఉండొచ్చు, కానీ ఎవరు పడితే వాళ్ళు మా నాయకుడు అంటే ఒప్పుకోరు. నేను ఇందాక చెప్పాను, వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పట్ల కమిట్మెంట్ ఎంత ఉంది. గంటకు వచ్చి నాకు సంబంధం లేదని, గంటకు వచ్చి నేనే వాళ్ళ మనిషి అని ఎవరు ఉంటే మన మన తూర్పుగోదావరి జిల్లాలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఎందుకు ఓడిపోతారు? ప్రజలు నా విశ్వసించలేదు సార్. ఒకవేళ చిరంజీవి సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్కి పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఊహించి మనం ఏదో ఋషుల్లాగా లేకపోతే జ్యోతిష్యులాగా మాట్లాడుకోవడం ఎందుకు ఎందుకు చెప్పండి. ఓకే, ఏదో వాస్తవాలకు వద్దాం, ఎందుకే కానీ ఊహించుకొని. అసలు అమిత్ షా మోడీ సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాజకీయ విషయానికి వస్తే జగన్ రెడ్డి గారికి ఉందా లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఉందా సార్? చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి, అతనికి ఎందుకు మాకు రాజకీయంతో భారతీయ జనతా పార్టీతో రాజకీయ సంబంధాలు ఏవీ లేవు, ఓన్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ వ్యవస్థలో ఉన్న సంబంధాలు మాత్రమే, అంతవరకే మేము కన్ఫైన్. ఫెడరల్ సిస్టమ్ అంతే, పొలిటికల్ రిలేషన్ ఎందుకు వైసీపీ? మేము మేమేమైనా భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమా? చెప్పండి, కాదు కదా, మోడీ కాదు కదా, కలిసి అవకాశం మాకు, వాళ్ళు కలిస్తే మాకెందుకు కలవదు, మాకెందుకు మాకెందుకు సార్? మనం స్ట్రాంగ్ గా ఉండి ఎవరెవరు కలిసిపోతే ఎవరెవరు విడిపోతే మాకెందుకు సార్? ఒకటండి, ఒక గేమ్ ఆడుతున్నప్పుడు, ఒక ఫుట్బాల్ కానీ కబడ్డీ కానీ లేకపోతే క్రికెట్ కానీ ఆడుతున్నప్పుడు మన మన స్ట్రెంగ్త్ ఏంటి, మన తాలూకా స్టఫ్ ఏంటని చూసుకోవాలి తప్ప, ఎదుటివాడు కాలు ఇరిగిపోవాలి, వాడికి వచ్చి పరిగెడుతూ వచ్చి కాలు బెనికియ్యాలి, వాడు పడిపోవాలి, మూర్చొచ్చని ఊహిస్తే న్యాయమా? చెప్పండి, అది అది స్వాస్థ్యమా? అది మేము అలాంటి వాటికి మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ తయారుగా లేము. మా స్వశక్తి, మా ప్రజలు, మాకున్న కమిట్మెంటు, వాళ్ళకి ఇచ్చిన మాట నిర్ణయించుకుని ప్రజలతో మమేకమై ఓన్ చేసుకొని, వాళ్ళు మమ్మల్ని ఓన్ చేసుకోవాలి, మేము వాళ్ళు ఓన్ చేసుకుని వెళ్తాం తప్ప మోసానికి దగాకి మా పార్టీలోను వైఎస్ఆర్ పార్టీలోను మా ముఖ్యమంత్రి గారి దగ్గర తావులేదు, లేదు లేదు. ఉండవల్లి ఇలాంటి మేధావులు కూడా జనవరి నుంచి అప్పుడు అదే ఉండవల్లి లాంటి మేధావులు కూడా నేను దయచేసి చెప్తుంది ఏంటంటే, ఏదైనా ఒక అంశాన్ని వచ్చి నువ్వు మాట్లాడే ముందు ఇది కొత్తగా మేము ఏదైనా ప్రవేశపెడుతుంటే దాన్ని మేము మాట్లాడే పర్వాలే. ఇంతకుముందు ఉన్నప్పుడు కంపేర్ చేసుకుని ఆయన మాట్లాడినే మేము సంతోషిస్తాం, అది లేకుండా వేగ్గా ఊరికినే నేనున్నాను నన్ను ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి కామెంట్లు చేసింది సార్? కరెక్ట్, ఒకసారి రెండుసారి ప్రజలు ఏదో ఓహో అంటారు, కానీ మూడోసారి వచ్చి ఇది ఆ కోపలను రండి, ఆ కోపకి కట్టేస్తారు. అంటే కేవలం ఉనికిని చాటుకోవడానికి అంతే కాదా? చెప్పండి, ఇవాళ అతను కంపేర్ చేస్తూ ఏదైనా ప్రభుత్వాలతో కంపేర్ చేస్తూ ఇస్ నాట్ కరెక్ట్ అని అంటే ఓకే ఓకే